హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సైన్ విత్ స్టార్. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి బోలెడన్ని సీరియల్స్ బోలెడన్ని సినిమాలు చేస్తూ మన ఇంట్లో ఒక అమ్మాయిలా ఉంటూ మన ముందుకు వచ్చింది దుర్గ. మరి తన వ్యక్తిగత విశేషాలేంటి, అసలు ఇండస్ట్రీ లైఫ్ ఏంటి, అన్ని సీరియల్స్ చేస్తూ తన కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో తన మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరికీ? హాయ్, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్, చాలా చాలా బాగున్నాను. ఓకే, నాకు ఒక చిన్న డౌట్. నేను దగ్గర దగ్గర ఇంటున్నప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని, అంటే నేను సీరియల్స్ షూటింగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా ఇట్లా చూస్తూ ఉండేదాన్ని. సీరియల్స్ వేస్తున్నారు, మూవీస్ వేస్తున్నారు, అండ్ దట్ టు స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు, అసలు ఎలా టైం సరిపోతుంది? అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే స్టూడెంట్స్లో కూడా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ యాక్టివిటీస్ లేకపోయినా కొంచెం స్టడీలో తక్కువ ఉంటారు. నేను ఇది చేస్తూ వాళ్ళతో ఈక్వల్గా చదువుకుంటాను కాబట్టి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అదే డౌట్, అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా చదివే మేమే అంత యావరేజ్ స్టూడెంట్లో, అసలు మీరు షూటింగ్స్లో బిజీ ఉంటారు, అలసిపోతూ ఉంటారు, చాలా మీకు చాలా గందరగోళంగా ఉంటుంది అక్కడ సెట్లో. చాలా మంది జనాలు ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఉరకాల్సి వస్తుంది, ఏడవాల్సి వస్తుంది, అరవాల్సి, ఇన్ని ఉంటాయి మీకు సెట్లో. సో ఇంత గందరగోళంలో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం, చాలా కష్టమే. కాకపోతే అలా మేనేజ్ చేసుకో. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలోనే షూట్ డేట్స్ ఇస్తారు, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, మరి ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని? అది ఇంకా ఎగ్జామ్ రాసి వెళ్ళటము. అలా ఒకసారి ఏమైంది, ఇంటర్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి కదా ఎగ్జామ్, ఒకరోజు వాళ్ళు షూట్ కంపల్సరీగా కావాలి, టెలికాస్ట్ ప్రాబ్లం తెలిసిందే. సో డేట్స్ కావాలి కంపల్సరీగా అంటే ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నైట్ బయలుదేరి అవుట్డోర్ షూటింగ్, అది ఇద్దరం మైల్ సీరియల్ చేస్తున్నప్పుడు అనుకుంటా, అవుట్డోర్ అక్కడ షూట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. ఓకే, ఎలా ఉంటుంది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు మిమ్మల్ని? ట్రీట్ చేస్తారు, కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే నాకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ కొంచెం కొన్నిసార్లు హ్యాపీ ఉంటుంది, కానీ నేనంటాను ఎందుకు, నేను కూడా నార్మల్గానే ఉంటాను కదా, నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అని అలా అడుగుతాను. అందరూ హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసి చాలా యాటిట్యూడ్ తక్కువ మీకు, నేను చాలాసార్లు చూశాను. చాలా మంది ఇన్ని సీరియల్స్ ఇన్ని సినిమాలు చేసిన దట్ టు చైల్డ్ ఆర్టిస్ట్ మిమ్మల్ని ఒక చిన్న పిల్ల ట్రీట్ చేస్తూ ఉంటారు సెట్లో, బట్ మీరు ఎప్పుడు కూడా అసలు యాటిట్యూడ్ లెవెల్స్ అలా ఏం చూపించేవాళ్ళు కాదు. నేను నిజం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది మీరే, మిమ్మల్ని చెయ్యాలి, మీ కాంటాక్ట్ నెంబర్ కోసం నేను చాలా అంటే చాలా సెర్చ్ చేశాను. ఓకే, ప్రెసెంట్ ఏ సీరియల్ చేస్తున్నారు? ఇప్పుడు అగ్నిసాక్షి చేస్తున్నాను. ఓకే, ఎలా ఉంది సీరియల్? చాలా హ్యాపీగా, కూల్ గోయింగ్. మీరు ఇలా అంటున్నారు, ఆడియన్స్ నేను ఇన్స్టాలో కానీ లైవ్కి వెళ్తే వాళ్ళకి అసలు నేను పరిచయమే ఉండను, కాకపోతే ఇన్స్టాలో మాట్లాడే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ, ఆ 1 అవర్ లైవ్లోనే చూసి మీరు చాలా సైలెంట్, మీరు చాలా ఇన్నోసెంట్ అంటారు, ఓ వీళ్ళకి కూడా అర్థమైపోయిందా అనుకుంటాను నేను. ఓకే, అంటే ఇంట్లో కూడా ఇలానే ఉంటారా ఇన్నోసెంట్గా సైలెంట్గా? అసలు అల్లర్లో కొంచెం గోల్ చేస్తాను. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ మెడికల్ రిప్రజెంటేటివ్, మమ్మీ హౌస్ కీపర్. ఓకే, అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్? అక్క తమ్ముడు వాళ్ళు కూడా ఆర్టిస్టే. ఓకే, అక్క ఏం చేస్తారు, సీరియల్స్? అయినా అక్క సీరియల్స్ చేస్తుంది. ఓకే, మీ స్టడీస్ ఎంతవరకు అయిపోయాయి? నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఎలా వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ ఇండస్ట్రీకి, ఒక సీరియల్ చేయడానికి కానీ సినిమాకి కానీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ డాడీకి ఇంట్రెస్ట్, డాడీ చేపించాలి అనేసి డబ్బింగ్కి తీసుకెళ్లారు. డబ్బింగ్ ఒక్కొక్కరోజే వెళ్ళాము, ఆ ఒక్కరోజులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఎందుకు ఆర్టిస్ట్గా చేయించవచ్చు కదా అని అనేసరికి సరే అని అలా. ఓకే, ఫస్ట్ అలా సీరియల్తోనే స్టార్ట్ అయిందా కెరీర్? ఫస్ట్ మూవీ అల్లరి అల్లరి. అల్లరి అల్లరి మూవీ చేశారా? ఓకే, దాని తర్వాత సీరియల్. దాని తర్వాత సీరియల్స్, అలా ఒకటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడు కెమెరా ఫియర్ కానీ భయం అనిపించలేదా? లేదు, ఎప్పుడు భయం అనిపించలేదు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే కొన్ని ఎక్కువ యాక్టింగ్వి ఉన్నాయి. ఇప్పుడు శిఖరం సీరియల్లో అలాగే ఉంది, శిఖరం కానీ హై స్కూల్ నెగటివ్ లీడ్. శిఖరంలో ఏంటంటే క్యాన్సర్, అది చాలా యాక్టింగ్ ఉన్న స్కోప్ ఉంటుంది ఆ సీరియల్లో. అలా అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఇష్టం బాగా. యా, ఇంకా మీరు అనుకున్న దాంట్లో ఈ క్యారెక్టర్ ఇంకా చేయలేకపోయాను, నాకు ఇలాంటి క్యారెక్టర్ రాలేదు, ఇంకా నేను చేయాల్సింది ఉందని ఎప్పుడైనా అనిపించిందా?
క్యారెక్టర్ రాలేదు అనేది అయితే ఏమీ లేదు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క లాగా మారుతుంది. మనం కూడా సీరియల్స్ చెప్పలేము అసలు. ఇప్పుడు అగ్నిసాక్షిలో కూడా, అగ్నిసాక్షిలో ప్రతి ఒక్క రోల్ చూడొచ్చు నన్ను. ఒక చెల్లెలుగా చూడొచ్చు, ఒక వైఫ్ గా చూడొచ్చు, ఒక లవర్ గా చూడొచ్చు, ఒక అమ్మలా కూడా చూడొచ్చు. ఇప్పుడు మార్చేశారు, ప్రెగ్నెంట్ సీన్స్ చేస్తున్నాము, ఒక అమ్మలా చూడొచ్చు, ఒక వదినలా చూడొచ్చు, అన్ని అన్ని ఉన్నాయి అగ్నిసాక్షిలో. ఫస్ట్ ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చి ఒక సీరియల్ చేయాలన్నా సినిమా చేయాలన్నా ఫస్ట్ మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఎవరితో డిస్కస్ చేస్తారు ఇంట్లో, మమ్మీ ఆర్ డాడీ? ఇంట్లో డాడీ మమ్మీ ఇద్దరితో. ఎందుకంటే నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని కరెక్ట్, అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కదా అందరూ. సో నేను ఎలాంటి దానికి సెట్ అవుతాను, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు సెట్ అయ్యే క్యారెక్టర్స్ చెప్తారు, ఆఫర్ చేస్తారు. ఎందుకు, నేను ఒక రీసెంట్ గా ఒక చిన్న ఇంటర్వ్యూ చూసాను, మీది ట్రెడిషనల్ లుక్ కోసమే వెయిట్ చేస్తున్నాను అన్నారు కదా. అవునవును, యాక్చువల్గా దుర్గ గారు అంటేనే ట్రెడిషనల్ మాకు తెలిసే. నేను సీరియల్స్ చూసినా, మీ ప్రోగ్రామ్స్ చూసినా, మొన్న స్టార్ పర్వర్ లిక్ చూసినప్పుడు కూడా మీరు చాలా బుట్ట బొమ్మలా రెడీ అయ్యి వచ్చారు. చూస్తే చాలా ముద్దుగా అనిపించింది, లైక్ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని ఇలా కనిపిస్తున్నారు మీరు. ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్? క్యారెక్టర్స్ అంటే నేను చెప్పాను కదా, నెగటివ్ కూడా చేస్తాను, కాకపోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా రెస్ట్రిక్షన్స్ అని కాస్ట్యూమ్ విషయంలో కానీ, అలా దానికోసం అంతే. లేకపోతే నెగటివ్ రోల్స్ కూడా చేస్తాను, కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ నెగటివ్ వచ్చేస్తూ ఉంటాయి ఆఫర్స్, నెగటివ్ అలా వచ్చేస్తాయి. పాజిటివ్ కానీ నెగటివ్ చేయడమే చాలా కష్టం. ఓకే, మీరు నెగిటివ్ మొత్తం హై స్కూల్ మొత్తం నెగిటివే కదా, మీకు కష్టం అనిపించిందా చేయడం? కష్టం ఏం లేదు, కాకపోతే దానికి వచ్చిన రెస్పాన్స్ చాలా హ్యూజ్ రెస్పాన్స్. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు హై స్కూల్ సీరియల్ చాలా ఇష్టం, చాలా చూసేవాళ్ళము. ఏంటంటే అది స్కూల్ టైమింగ్ లో వచ్చేది, స్కూల్ అయిపోయిన తర్వాత. ఇంకా స్కూల్ ఆ సీరియల్ చేసి మేము స్కూల్ లాగే 1 ఇయర్ చేసాం కరెక్ట్ గా. అది సీరియల్ అయిపోతున్నప్పుడు అందరం ఏడ్చేసి ఒక ఫేర్వెల్ డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, ఈ సీరియల్స్ వేస్తున్నప్పుడు సెట్ లో డైరెక్టర్తో ఎప్పుడైనా ఇష్యూస్ అనే సందర్భాలు, లైక్ ఒక టేక్ చెప్తారు, మనం ఒక్కొక్కసారి ఏదైనా ఎక్కడో ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, ఒక 10-20 టేకులు తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం, అలా విసిగిస్తాం, అలా సెట్ లో ఎప్పుడైనా అరిచిన సందర్భాలు? నా విషయంలో అలా ఏమి ఉండదు. డైరెక్టర్, ఏ డైరెక్టర్ నన్నా నేను వర్క్ చేసిన డైరెక్టర్ అడిగితే, ఆ అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి కూల్ గోయింగ్, చాలా పర్ఫామ్ చేసే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అమ్మాయి దగ్గర అని చెప్తారు, కానీ ఇలాంటివి ఏం లేవు. కాకపోతే పక్క ఆర్టిస్ట్ ఎవరైనా అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం సజెస్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వడం కామన్. మీతో చాలా మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఆర్టిస్ట్ తో మీకు చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించేది? ఆర్టిస్ట్ అందరూ ఫ్రీగానే ఉంటారు, అంటే మనం ఉండేదాన్ని బట్టే కదా ఉండేది. ఎగ్జాక్ట్లీ, అంటే చాలా మందితో వర్క్ చేస్తూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళతోనూ కానీ వాళ్ళతో, ఒక్కొక్కసారి వీడి నుంచి మనం నేర్చుకోవాలి, వీడి నుంచి మనం ఇది నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు? ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పెట్టుకునే స్టిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి మనము ఎలా సెట్ అవుతామో ఏంటి పక్కన పెడితే, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఫస్ట్. సో ఆ క్యారెక్టర్కి అది సెట్ అవుతుందని ఒకవేళ మధ్యలో అనిపించిన, సీరియల్స్ అంటే ఇంకా చాలా ఇయర్స్ ఉంటాయి కదా, మధ్యలో అనిపించిన చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే అగ్నిసాక్షిలో నన్ను చూసి ఐశ్వర్య స్టిక్కర్ గురించి కూడా చిన్న చిన్న సజెషన్ అంటే చేంజెస్ చేసుకుంటారు కదా అలా. ఓకే, మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక విలేజ్ గోయింగ్ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి చాలా అంటే విలేజ్ లో తిరుగుతూ కొంచెం ఫ్రెండ్లీ నేచర్, అందరితో ఫ్రీగా ఉండే క్యారెక్టర్ ఉంటుంది. మనం ఆ క్యారెక్టర్ కి అంటే ఒక పొలంలో ఎలా నడవాలి కానీ అలాంటివి మనకు తెలియదు కదా. సో ఎవరైనా చెప్తే ఓకే ఇలా నడుస్తారు, ఓకే ఇలా చేస్తారు, ఓకే ఇలా బిహేవ్ చేస్తారు, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అని తప్పకుండా నేర్చుకోవాలి. ఓకే, ఫ్యామిలీతో అందరితో కలుస్తూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, ఫ్యామిలీ చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, సో వెళ్ళి కలవడం జరగదు తప్పకుండా. కాకపోతే కొంచెం షూట్స్ ఉన్నప్పుడు కొంచెం, నేను ఇప్పుడు దాకా ఏ పెళ్లి ఫుల్ గా చూడలేదు, నాకు ఇంట్రెస్ట్ ఒక పెళ్లి ఫుల్ గా చూడనివ్వచ్చు కదా నన్ను అని, కరెక్ట్ ఆ తాళి కడతారు, ఆ పెళ్లి అయిపోయింది అని తీసుకొచ్చేస్తారు. ఓకే, అయ్యయ్యో, అయితే షూట్స్ లో కూడా అది ఆ డ్రీమ్ కంప్లీట్ అవ్వలేదా మీకు? షూట్స్ లో అంటే అది పెళ్లి. రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ఫేస్ చేస్తున్న, చాలా మంది స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే,
పేమెంట్ ఇంత అని చెప్తారు, అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కసారి పేమెంట్ ఇష్యూస్ రావడం, లేట్గా డిలే చేయడం. అఫ్ కోర్స్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నారు, మేబీ మీకు ఎదురు అవ్వకపోయి ఉండొచ్చు, అట్లీస్ట్ మీకు ఆ విషయం. అంటే నేను పేమెంట్స్ విషయం నేను చూసుకోను, పేరెంట్స్ చూసుకుంటారు. కాకపోతే ఈ మధ్య ఉన్న బాగా ఏంటిది ప్రాబ్లం అంటే, కొత్త కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారు. పాత వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫిక్స్డ్, ఇప్పుడు ఏంటి పాతకాలంలో ఇంతకీ ఇన్ని వచ్చేవి అని ఉండేది కదా, అలాగా అప్పట్లో కొంచెం తక్కువ ఇచ్చేవాళ్ళు. అదే అమౌంట్ ఇంకా క్యారీ ఆన్ అవుతూ ఉంది పాత వాళ్ళకి. కొత్త వాళ్ళకి ఏంటంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, పాత వాళ్ళకి ఇస్తున్నారు, పాత వాళ్ళకి కొంచెం పెంచండి. యా షూర్, దుర్గా గారి నుంచి ఇది మనం ఖచ్చితంగా చెప్తాను విషయం. ఓకే, మీ డబ్బింగ్స్ మీరే చెప్పుకుంటారా సీరియల్స్ కి? చెప్పుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ అవి చేయడం వల్ల టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో అగ్నిసాక్షిలో వేరే వాళ్ళు చెప్తున్నారు. అంతకు ముందు వరకు మీరే డబ్బింగ్స్ ఈజీ అనిపించేదా మీకు? చాలా హార్డ్ వర్క్ కదా, యాక్టింగ్ కంటే కూడా ఎక్కువ చాలా హార్డ్ వర్క్. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా పర్టికులర్ గా ఉండేది, యాక్టింగ్ విషయంలో కూడా చిన్న చిన్న అక్కడ వేరే చెప్పేస్తాము, డబ్బింగ్ వెళ్ళేసరికి అది మనకే వినిపోయింది, ఏం చెప్పాము మనం మారిపోతుంది. ఇంకొకటి నవ్వేటప్పుడు కూడా, షార్ట్ లో నవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు. నవ్వడం చూడడానికి బాగుంటుంది, డబ్బింగ్ చెప్పేసరికి అది మారిపోతుంది, అమ్మా ఇంతసేపు నవ్వాను నేను అక్కడ ఎందుకు నవ్వాను అనుకుంటాను. అవును, చాలా డబ్బింగ్ ఆర్టిస్ట్లు కూడా ఎంత ఇబ్బంది అంటే, అక్కడ ఆర్టిస్ట్ ఒకటేదో చెప్తారు, అక్కడ మీకున్న ప్రాంప్టింగ్ ఇవ్వడమే కానీ, పక్కనున్న అసోసియేట్ డైరెక్టర్ గారు కానీ లేకపోతే పక్కనున్న సౌండ్స్ వల్ల మీరు వినిపించు, ఓన్లీ మీ ఎక్స్ప్రెషన్ మాత్రమే కనిపిస్తుంది. డైలాగ్ ఏం చెప్పారు ఏం చెప్పారు. నేను ఒక 2-3 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పాను అనమాట. సో అసలు అబ్బాయి ఇంత కష్టంగా ఉంది, హాఫ్ అన్ అవర్ అని చెప్పొచ్చేదాన్ని ఇంట్లో, గంట గంటన్నర అని అనుకోకుండా. ఇంకా డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్తే టైమింగ్ అస్సలు తెలియదు, బయటకు వచ్చేంత నాలుగు గోడల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎస్, షూటింగ్స్ లో ఎప్పుడైనా బాగా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది బయట వాళ్ళే కానీ, బయట వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, అంటే గిఫ్ట్స్ ఇస్తామని కానీ కలవచ్చా అని కానీ. కాకపోతే అది కొన్నిసార్లు అందరూ అడగడం వల్ల ఏం చేయలేము మనం సిచ్యువేషన్. యా, చాలా మంది ఫేస్ చేస్తున్నారు అది, కలవాలి అంటాము. బట్ యాజ్ ఆర్టిస్ట్ గా మీకు ఉంటుంది కలవాలని, బట్ మీకున్న ప్రాబ్లమ్స్ మీకుంటాయి. సో వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే అది బెటర్. ఎస్, మూవీస్ విషయానికి వస్తే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మూవీ స్టార్ట్ చేశారు, ఎందుకు మరి మూవీస్ లో కంటిన్యూ అవ్వలేకపోయారు? మూవీస్ లో కంటిన్యూ అంటే చిన్నప్పుడు చేసేది వేరు, పెద్దయ్యాక చేసేది వేరు ఉంటుంది కదా. నేను మూవీస్ లో చాలా వరకు చిన్నప్పుడు, ఎలా అంటే ఇప్పుడు నవ వసంత మూవీలో హీరోయిన్ చిన్నప్పుడు, అలా ఫ్లాష్ బ్యాక్ సీన్స్, సాంగ్స్ అలా ఉన్నవి ఓకే. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి దానికి కూడా, ఎందుకంటే ఆ చేంజ్ ఓవర్ కనిపించాలి కదా, లేకపోతే ఓ ఈ అమ్మాయి కదా అన్న లుక్ ఉంటుంది. ఆ లుక్ డిఫరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైనా డేట్స్ క్లాషెస్ వచ్చాయా? ఎప్పుడైనా ఒకేసారి రెండు సీరియల్స్ చేస్తున్నప్పుడు వస్తాయి, అది కామన్ కదా. అలాంటిది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అంటే, మీరే చూసుకునే వల్ల ఇంట్లో డాడీ ఏమైనా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఇంట్లో డాడీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు ఎక్కువ డేట్స్. మాక్సిమం డాడీయే కదా. నాకు బాగా గుర్తుంది శిఖరం చేసేటప్పుడు సీరియల్ పిన్స్, అసలు నాకు అప్పుడు దాకా తెలీదు పిన్స్ ఇలా పెట్టుకొని వచ్చి కూడా హాఫ్ సారీ కట్టుకోవచ్చు అని. దాంతోనే అర్థమైంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎంతలా ఉంది అనేది. నేను ఏం చూసానంటే, మీరు ఇట్లా మీ బ్యాగ్ ఓపెన్ చేశారు, మేము అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాము, నేను అడిగాను ఎవరు పెట్టారు ఇలా అంటే, మమ్మీ పెట్టింది ఇంట్లో అని. అప్పుడు మీరు ఇంకా చిన్నపిల్ల, అప్పుడు నైన్త్ క్లాస్ లో నాకు చీర వచ్చినా కూడా నేను ఏంటి, మమ్మీ వాళ్ళు డాడీ కంపల్సరీగా వచ్చేవాళ్ళు, కాకపోతే మమ్మీ వస్తే కొంచెం డిఫరెంట్ కేరింగ్ ఉంటుంది కదా. నేను మమ్మీ రావడం కోసం నాకు చీర కట్టుకోవడం రాదు, నువ్వే రా అని చెప్పేదాన్ని. ఓకే, సో అలాంటి పిన్స్ పెట్టేసి ఇంకా కట్టుకో వెళ్ళు అని చెప్పి పంపించాను. ఓకే, ఎప్పుడైనా బాగా ఫ్యామిలీని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? లైక్ మమ్మీనే కానీ డాడీనే కానీ, ఈ షూటింగ్ షెడ్యూల్ వల్ల, బిజీ వల్ల, అక్కనే కానీ? కొంచెం ఇంట్లో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఇంట్లో బాగాలేదు కదా, పేరెంట్స్ కి ఉండాల్సింది ఇంట్లో అని చెప్పి. ఓకే, అక్క నువ్వు రెగ్యులర్ గా ఇంట్లో టచ్ లోనే ఉంటూ ఉంటారా, లేకపోతే తన షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా? టచ్ లోనే ఉంటాం అక్క నేను. బాగా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారా ఇద్దరు? అక్కతో కొట్టుకునేది లేదు, తమ్ముడితో కొట్టుకుంటాను బాగా. ఓకే, అక్క సజెషన్స్ ఇస్తుంటుందా? ఇలా అక్క
అక్క కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో అక్క సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అక్క ఫ్రెండ్స్ని రెగ్యులర్గా కలవడం చేయడం జరుగుతూ ఉంటుందా? ఫ్రెండ్స్ లేరు మాకెవరు. ఎందుకంటే ఇప్పుడు షూట్లో ఉన్నప్పుడు షూట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, అంటే ఫ్రెండ్స్ అంటే నార్మల్గా అందరూ యాక్ట్ చేసేవాళ్ళు. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉన్నప్పుడు మేము ఎక్కువ వెళ్ళాం కదా, రెగ్యులర్ కాదు కదా. ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మామూలుగా మాట్లాడతారు, కానీ అంత ఫ్రెండ్షిప్ ఉండదు కదా అలాగా. ఓకే, ఇది సీరియల్స్ మీరు చిన్నప్పుడు చేయడం అంటే ఐ థింక్ అప్పుడు ఒక సరదా, మనకి స్క్రీన్ అన్నా కెమెరా అన్నా టీవీలో కనిపిస్తాం, మనకి అప్పుడు స్టోరీని అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా మనకు ఉండదు. బట్ ఇప్పుడు మీరు వేరు, అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్, ఏమనిపిస్తూ ఉంటుంది? అప్పుడు అంటే డాడీ వాళ్ళు తినకి ఇది కరెక్ట్ అంటే ఓకే చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే నేను కూడా తీసుకునే స్టేజ్ లో ఉన్నాను కదా, ఓకే ఇది నాకు కరెక్ట్ అయితే చేయొచ్చు అని నేను కూడా డెసిషన్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూసుకుంటారా మీ సీరియల్స్, పాత సీరియల్స్? అప్పుడు చేసిన అనిపిస్తుంటున్నారు, చూస్తే కూడా అయ్యో నేను ఏంటి అలా చేశాను అప్పుడు అనుకునేదాన్ని. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ సీరియల్స్ మీ అగ్ని సాక్షి రన్ అవుతుంది మా టీవీలో, ఒక ఎపిసోడ్ చేసి వచ్చిన తర్వాత, అది టీవీలో వచ్చిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా సజెషన్స్ ఇస్తారా, ఏంటి ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు అనడం? తప్పకుండా చిన్న చిన్న విషయాల్లో ఇస్తారు, కాకపోతే చాలా దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకే ఆ సిచ్యువేషన్కి కరెక్ట్ యాక్టింగ్ చేసావు అని. మంచి అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇండస్ట్రీలో, పెద్దవాళ్ళు ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ హ్యాపీ హ్యాపీ నా యాక్టింగ్ తో హ్యాపీ, అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో అర్థమైపోతుంది మనం ఇక్కడ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. ఓకే ఓకే కూల్ గా ఉంది అన్నమాట. ఎందుకు ఎక్కువ షోస్ కి వాటికి, మామూలుగా స్టార్ పరివార్ లీగ్ ఒకటే నేను చూసాను, తర్వాత ఎందుకు షోస్ కి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు దుర్గా గారు? షోస్ కి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కువ అన్ని సీరియల్స్ ఉన్న దాంట్లో షోస్ ఉంటే అన్ని సీరియల్స్ ఉండడంలో ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు మనం ఎక్కువ అక్కడ ఏదన్నా మాట్లాడినా కూడా అది ఎడిట్ చేసేస్తూ ఉంటారు, టెలికాస్ట్ అయ్యేసరికి అది ఏమీ రాదు, ఎక్కడో ఒక చోట కనిపిస్తాము. దానికోసం వీళ్ళందరూ ఏంటి మీరంతా సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అంటారు, నేను ముందే సైలెంట్, ఆ మాట్లాడింది కూడా ఎడిట్ చేసేస్తే ఇంకా నేను మొత్తానికి సైలెంట్ అని ఫీల్ అవుతారు అందుకని. సో అన్ని సీరియల్స్ ఉన్న దానికి షోస్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తాను. పరివార్ లీగ్స్ ఏంటంటే సపరేట్ సీరియల్ కి కాబట్టి కాంపిటీషన్ అందుకని. అవును, నేను చూసాను పరివార్ లీగ్ లో బాగా మంచిగా హైపర్ యాక్టివ్ తో ఉన్నారు, నేనే షాక్ అయ్యా, అసలు తను తినేనా నేను చూసిన అమ్మాయినా అనుకుని నేనే చాలా షాక్ అయ్యాను. బాగా చాలా హైపర్ యాక్టివ్ తో ఉన్నారు, బాగా ఆడారు, అండ్ డాన్స్ కూడా ఫుల్ జోష్ లో వేసారు, చాలా డాన్స్ కి కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అవునా? ఓకే, నేను చూసాను మీ డాన్స్ చాలా బాగుంది, ఎలా అనిపించింది ఝాన్సీ గారితో షో చేయడం? చాలా హ్యాపీగా ఉంది. తను ఎలా రిసీవ్ చేసుకున్నారు? తప్పకుండా మా సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా కో ఆర్టిస్ట్ కూడా ఇలాంటి షో మళ్ళీ రావాలి అని అనుకున్నాం మేము. అవునా? ఓకే, నెక్స్ట్ ఏ సీరియల్స్ అంటే ఎట్లాంటి సీరియల్స్ చేయాలనుకుంటున్నారు? బాగా నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారా, పాజిటివ్ క్యారెక్టర్స్ అనుకుంటున్నారా? నాకు తెలిసి ఆడియన్స్ అందరూ నేను పాజిటివ్ చేయాలనే కోరుకుంటారు. పాజిటివ్ ఏమో కానీ అసలు చిన్న పిల్ల చాలా ఇన్నోసెంట్, అది అది నాకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు. సో లేకపోతే లేదు ఒకసారి రోల్ మారుద్దా, ఈ యాంగిల్ కూడా చూపిద్దాం అనేది నా ఆలోచన ఉందా? నెగిటివ్ రోల్ అంటే ఇంకా ఆఫర్స్ వస్తే చూస్తాను, కాకపోతే నాకు వాళ్ళ ఇష్టమే నా ఇష్టం కాబట్టి పాజిటివ్ కి ట్రై చేస్తాను. ఓకే, మూవీస్ ఎందుకు మరి ప్రెసెంట్ ఇప్పుడు ఏదైనా మూవీస్ చేస్తున్నారా పెద్ద మూవీస్ కానీ? ఎందులో ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ప్రాసెస్ సరికి అందరికి తెలిసిపోతుంది. ఓకే, పెద్ద మూవీస్ ఎవరెవరితో చేశారు? పెద్ద మూవీస్ చాలా చేశాను నేను, అల్లరి అల్లరి, నా వసంతం, మైసమ్మ ఐపీఎస్, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే, ఉల్లాసంగా ఉత్సాహంగా, మైసమ్మ ఐపీఎస్. మైసమ్మ ఐపీఎస్ ఒక డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ రోల్, అసలు ఎలా అనిపించింది అది? ఇంకొకటి సినిమా చేయడం వేరు, సీరియల్ చేయడం వేరు. ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది, స్పీడ్ స్పీడ్ గా ఇక్కడ వచ్చేసరికి వేరు, సీరియల్కి వచ్చేసరికి ప్రాంప్టింగ్ చాలా స్లోగా వెళ్ళాలి, సినిమా అలాగా చాలా స్పీడ్ ఉంటుంది, అప్పుడే ఇబ్బంది పడ్డారా? సినిమా స్పీడ్ అంటే స్పీడ్ అలాంటి స్పీడ్ కాదు, స్టోరీ ప్రకారం స్పీడ్ ఉంటుంది, కానీ టేకింగ్ అదంతా స్లోగా హ్యాపీగా కూల్ గా చేసుకుంటారు. మీకైతే ఇబ్బంది అనిపించలేదు ఆ టేకింగ్ కి? ఇక్కడ దానికి ఆ టేకింగ్ కి ఏంటంటే, నార్మల్ గా ఆర్టిస్ట్ ఎవరైనా సీరియల్ చేస్తే సినిమాకి వెళ్ళాలంటే ఇందులో బాడీ లాంగ్వేజ్ కానీ అది ఎక్కువ ఉంటుంది. సినిమాలో న్యాచురల్గా అంటే మనం లోపల ఫీల్ అయితే చాలు, సీరియల్లో లోపల ఫీల్ అయితే కనిపించదు అలాగా. యా అవును,
బాగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి సీరియల్స్? ఏ సీరియల్స్ లో బాగా ఎక్కువ ఏడ్చుంటారు నాకు తెలిసి? సీరియల్స్ నేను చేసిన శిఖరం, అగ్నిసాక్షి, ప్రతి దాంట్లో ఏడుస్తూనే ఉంటాను నేను. మొన్న అగ్నిసాక్షిలో అలాంటిదే కొంచెం ఏడుస్తూ ఎలాగైనా గ్లిజరిన్ పెట్టుకుంటే ఐస్ రెడ్ అవుతాయి, అది పిక్స్ పెట్టేసరికి అయ్యయ్యో ఏమైపోయింది అని వాళ్ళు రియాక్ట్ అయిపోయారు. అదే ఏం కాలేదు, ఇది సీరియల్లో మాత్రమే అని చెప్పేసరికి ఓకే అని. మిస్ అవుతూ ఉంటారా బయట ఏదైనా బయటకు వెళ్ళడం, షాపింగ్స్కి వెళ్ళడం, ఇట్లా అవన్నీ మిస్ అవుతూ ఉంటారా ఈ సీరియల్ షాపింగ్కి? నేను ఎక్కువ వెళ్ళను, కాకపోతే షూట్కి సంబంధించిన షాపింగ్కి ఇంకా అప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు వెళ్ళిపోతాను. టైం కుదరకపోతే మమ్మీ వాళ్ళే షాప్ చేస్తారు. నార్మల్ షాపింగ్ కూడా మమ్మీ వాళ్ళే. మమ్మీ వాళ్ళే. ఎందుకంత రిజర్వ్డ్గా అసలు దుర్గ గారు? ఎందుకంటే స్ట్రెస్ ఉండదు మనకి ఎక్కువ, కాకపోతే కొంచెం డిపెండెంట్ అవుతున్నాను, కానీ చిన్నపిల్లలం కదా కొంచెం. ఓకే, యా చిన్నపిల్లలం కదా, కొన్ని రోజుల వరకు ఉంటుంది అలా. ఓకే, మీకు నచ్చిన స్టోరీ డాడీకి నచ్చకపోవడం, లేకపోతే డాడీకి నచ్చిన స్టోరీ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోవడం, అలా ఎప్పుడైనా జరిగిందా సీరియల్స్లో కానీ మూవీస్? అలా చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాం ఏంటంటే చిన్న చిన్న పాయింట్సే డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే, ఈ పాయింట్కి సెట్ అవుతుందా లేకపోతే ఈ పాయింట్కి ఏదైనా మైనస్ ఉంటుందా అని ఆలోచించుకొని మాట్లాడుకొని యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే తర్వాత ఏదైతే క్లాషెస్ రాకూడదు కదా, అలా ముందు అన్ని డిస్కస్ చేసే ఒక ప్రాజెక్ట్ ఓకే చేస్తాం. ఇప్పుడు సీరియల్స్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి కొన్ని రోజుల వరకు స్టోరీ వెంటనే మళ్ళీ మారిపోతూ ఉంటుంది, అలా మారినప్పుడు కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ముందు నుంచి చెప్తుంటారు స్టోరీ? అవును, కొన్ని అంటే కొంతమంది చెప్తారు, అంత చేంజ్ ఏం లేదు అన్నప్పుడు ఏం డిస్కస్ చేయరు. ఓకే, అక్క మీ బాండింగ్ ఎలా ఉంటుంది తమ్ముడితో, అక్కతో మీ బాండింగ్? ఇంట్లో తమ్ముడితో అక్కతో బాండింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండేదే ఇంట్లో, అది ఇల్లు సపరేట్, షూట్ సపరేట్, స్కూల్ సపరేట్, కాలేజ్ సపరేట్, అన్ని. ఓకే, స్కూల్ కూడా వేరేనా మీరు ముగ్గురు? స్కూల్ ఒకటే. ఒకటే స్కూల్? ఓకే, కాలేజ్కి వస్తే మాకు మారిపోయింది. అక్క ఏం చదువుకున్నారు? అక్క ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. తమ్ముడు? తమ్ముడు 10th చదువుతున్నాడు. ఓకే, తను కూడా యాక్ట్ చేస్తున్నాడు అన్నారు కదా, తనకి ఏదో నంది అవార్డ్ వచ్చింది. దేనికి? అభిషేకం సీరియల్కి వచ్చింది, భక్త సీరియల్ మూవీకి వచ్చింది, ఒక షార్ట్ ఫిలింకి వచ్చింది. ఓకే, షార్ట్ ఫిలిమ్స్కి అండ్ వెబ్ సిరీస్కి దుర్గా గారు చాలా దూరం. అవును, చెయ్యరని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారా? ఓన్లీ సీరియల్స్ మూవీస్? అవును, సీరియల్స్ మూవీస్. ఓకే, సీరియల్లో లీడ్ రోల్కి ఎందుకు ఇంకా వెళ్ళలేదు మీరు? సీరియల్లో అగ్నిసాక్షి కొంచెం లీడ్ ఏంటంటే అది అన్న చెల్లెళ్ళ స్టోరీ, కాకపోతే అన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, ఆ కోపంతో ఆ అమ్మాయి వాళ్ళ అన్న నన్ను మ్యారేజ్ చేసుకుంటారు. కుండ మార్పిడి అంటారు కదా ఆ స్టోరీ అలా. ఓకే, అలా దీని తర్వాత ఒక మంచి రోల్ అంటే ఇప్పుడు ఇది 2 లాగా కదా, నెక్స్ట్ మంచి రోల్ చూస్తున్నా. ఇది హిందీ సీరియల్ స్టోరీ, సో అందరికి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ ఉంది సీరియల్లో. సీరియల్ టీమ్ ఎలా ఉంటుంది అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? బాగా రిసీవ్ చేస్తారా? టీమ్ అంతా హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ టిక్ టాక్స్ చేస్తూ. యా, చూస్తూ ఉన్నాను నేను కూడా. అందరు బాగా కలివిడిగా ఉంటారా? చాలా బాగా. బయట జనాలకి వినిపిస్తున్న టాక్ ఎలా అంటే ఏదో వాళ్ళ సీరియల్లో మాత్రమే అలా ఉంటారు, బయటకు వస్తే ఒకరికి ఒకరికి పడదు, ఇలా రూమర్స్ చాలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సో అది ఎంతవరకు నిజం? అంటే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, మనం ఏది చేసినా వాళ్ళకి నచ్చదు, సో వాళ్ళని వద్దు మీరు చాలా ఆగండి అని కొంచెం అవాయిడ్ చేస్తే చాలు. యా, ఓకే. ఫర్దర్గా ఇంకేం చేయాలనుకుంటున్నారు? ప్రాజెక్ట్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ఫర్దర్గా ఇంకా అది వచ్చేదాన్ని బట్టే ఉంటుంది కదా, ఏ ఆర్టిస్ట్ అది చెప్పలేరు, ఎందుకంటే అది డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, స్టోరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది వచ్చేదాన్ని బట్టి మనకి సెట్ అవుతుందో లేదో చూసుకొని చేయడమే. ఓకే, మీ అక్క కూడా ఆర్టిస్ట్ కాబట్టి తను మీరు కలిసి చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారు సీరియల్? అలా ఆఫర్ వస్తే చేయాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? తను నేను కలిసి అంటే చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు కూడా మీరు ఇద్దరు సిస్టర్స్ లాగా చేస్తే చూడాలని అని, కానీ సిస్టర్స్ లాగా చేస్తే ఏమో తెలీదు చూడాలి. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా చెయ్యాలి ఇద్దరం కలిసి అని, మీ ఒపీనియన్? ఇద్దరం కలిసి శిఖరంలో చేసాము, కాకపోతే శిఖరంలో ఎలా అంటే నాది హీరోయిన్ ఫ్యామిలీ, అక్కది హీరో ఫ్యామిలీ. ఓకే, సో సపరేట్ సపరేట్ ఉంటుంది, వాళ్ళు ఏంటి ఒక ఇద్దరు కలిసి చూడాలి మేము ఫ్రేమ్ లో అని అడుగుతారు. యా, చాలా మంది వెయిటింగ్. అట్లా బాగుంటుంది కదా చూడడానికి కూడా, ఆ ఇంట్లోనే కాకుండా బయట కూడా ఎలా ఉంటుంది సిస్టర్ అసలు బాండింగ్ ఎలా ఉంటుంది అని. ఇద్దరు కలిసి షోస్ కన్నా వెళ్ళారా? అట్లీస్ట్
ఇద్దరు కలిసి షోస్ అంటే ఇప్పుడు జీ తెలుగులో షోస్కి అలా వెళ్తూ ఉంటాము, కాకపోతే ఇద్దరు కలిసి కష్టమే. ఓకే, ఇంకా తర్వాత ప్రెసెంట్ ఉన్న యాంకర్సే కానీ లేకపోతే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులని వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉన్నాం, మీ దగ్గరికి సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినా లేకపోతే ఏదన్నా చిన్న ఒక, చాలా మందికి బయట జనాలకి ఆర్టిస్ట్ అనగానే సెల్ఫీ తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది, కానీ దగ్గరికి రానివ్వరు, వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు, వాళ్ళకి పొగరు ఎక్కువ అని అంటూ ఉంటారు కదా. అది చెప్తున్నారు కదా, కొంతమంది ఉంటారు అలాగా. ఇప్పుడు విడిగా జనాలు సాఫ్ట్వేర్ కానీ ఏ ఏ జాబ్స్ లో అయినా అలాగే ఉంటారు, అంటే వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాంటిది. లైఫ్ స్టైల్ అనడం కన్నా వాళ్ళ బిహేవియర్ అలాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది సపరేట్ కదా, వాళ్ళని మీరు ఇలా చేయకూడదు అని చెప్పే రైట్ మనకు లేదు. అలాగా యా, మీరు మీకు ఎప్పుడైనా ఇది ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా, మీ ఊరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు? తప్పకుండా ఉంటారు ఆడియన్స్, అంటే వాళ్ళకి ఏంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్, రోజు టీవీలో చూస్తారు కదా, టీవీలో చూసి వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఫీల్ అయిపోయి ఓకే నేను కలిసాను ఈ రోజు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించడానికి. మొన్న నేను ఇన్స్టా లైవ్ చేస్తే లైవ్ లో కూడా ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకే, ఇంకా ఏ హీరోస్ తో చేయాలని ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మందితో చేశారు మీరు, అంటే సీరియల్స్ వరకు, ఇంకా కొంతమంది చేయాలన్న డ్రీమ్ ఉండిపోతూ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఫామ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళతో చేయలేదు, వీళ్ళు పక్కన చేస్తే బాగుంటుంది, అలా ఇంకెవరైనా ఉన్నారా? అలాగా నాని గారు ఉన్నారు. నాని అంటే కొంచెం, అంటే ఆయన తీసుకునే స్టోరీస్ చాలా న్యాచురల్ గా ఉంటాయి, సో చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, మూవీస్ లీడ్ రోల్స్ చేస్తున్నారా లేకపోతే సిస్టర్ రోల్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా? మూవీస్ ఇప్పుడు సిస్టర్ రోల్ అంటే కొంచెం ఆ క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ లేదు అంటే ఇంపార్టెంట్ ఉంటుంది సిస్టర్ క్యారెక్టర్ కి అలాగా, సో అది మంచి రోల్ మంచి ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా చేస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు ఒకటి చేస్తున్నాను లీడ్గా, దాని తర్వాత చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, ప్రెజెంట్ విషయానికి వస్తే, మామూలుగా మామూలు సిచ్యువేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు క్యాస్టింగ్ కావచ్చు అని లేకపోతే హెరాస్మెంట్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మేబీ బహుశా మీకు మీ దాకా రాకపోయి ఉండొచ్చు, మీకు తెలియకపోయి ఉండొచ్చు, మేబీ ఇది లేకపోయి ఉండొచ్చు కూడా, బట్ మీ ఒపీనియన్ ఏంటి? అలాంటివన్నీ ఇండస్ట్రీలోనే కాదు, రీసెంట్గా ఏదో జరిగింది 3 మంత్స్ పాప, అవన్నీ విడిగా కూడా జరుగుతున్నాయి, కానీ ఎందుకు అంత అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ అలా జరుగుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, అసలు ఏంటిది, ఏమవుతుంది, కొంచెం మనుషుల్లాగా ఆలోచించండి. ఓకే, ప్రెజెంట్ ఇండస్ట్రీకి మనం వెళ్తున్నామంటేనే మన చుట్టుపక్కల జనాలు అమ్మాయి ఛానల్లో చేస్తుందంట, అమ్మాయి టీవీలో చేస్తుందంట, ఒక అమ్మాయినే కాదు అబ్బాయిల్ని కూడా వేలెత్తి చూపడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా ఫేస్ చేసాను, మా ఫ్యామిలీ కూడా ఫేస్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ని. బట్ మీ ఇంట్లో మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇద్దరు ఆడపిల్లలు ఇండస్ట్రీలో పెట్టి మీ జాగ్రత్తలు చూసుకుంటూ, ఆ హోప్ అనేది అందరి పేరెంట్స్ అందరికి ఇవ్వకపోవచ్చు, బై లక్ మీకు అది వచ్చింది. సో మీ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు పేరెంట్స్ ఫోర్స్ ఉంది కాబట్టి, ఫోర్స్ అని కాదు, వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సపరేట్ గుర్తింపు వస్తుంది కదా అని వాళ్ళ ఇంట్రెస్ట్తో అలా వెళ్ళాం మేము. కానీ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, విడి లైఫ్లో ఇంత ఉండదు, అంటే ఇంత ఆడియన్స్ నుంచి వచ్చే దీవెనలు కానీ ఇవన్నీ ఉండవు కదా విడి లైఫ్లో, ఎవరో కూడా తెలియదు విడి లైఫ్లో. ఇలా రావడానికి చాలా హ్యాపీగా ఉంది, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళకి మేము ఎప్పుడూ అంటే ఏదో చెప్పలేదన్నమాట, ఏదైనా ఇది చెయ్యి అంటే లేదు అది చెయ్యను అని ఎప్పుడూ చెప్పలేదు, వాళ్ళు ఏది చెప్పినా ఓకే ఓకే అని అలా చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాం. ఓకే, షూటింగ్స్ సినిమా విషయానికి వస్తే వేరు, సీరియల్స్ దగ్గరకు వచ్చేసరికి 6 o'clock ప్యాకప్, 7 o'clock ప్యాకప్ అంటుంటారు, బట్ అక్కడికి వెళ్ళాక ప్యాకప్ అనే మాట అప్పుడు 10 అయినా ఉండదు మనకి. సీరియల్స్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు 6 o'clock ప్యాకప్ ఏంటి అని షాక్ అవ్వాలంటే. సో అలాంటప్పుడు బాగా ఇరిటేట్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఇదేంట్రా బాబు ఇంతసేపు కూర్చోబెట్టి చేపిస్తున్నారు. ఇరిటేట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సీరియల్స్ లో 9 ప్యాకప్ చెప్తుంటే ఓకే అమ్మాయ 9 ప్యాకప్ అయిపోయింది అన్న సిచ్యువేషన్ అయిపోయింది సీరియల్లో. ఎందుకంటే కొన్ని సీరియల్స్ ఉన్నాయి ఎలా అంటే, మార్నింగ్ 6 వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వచ్చే సీరియల్స్ కూడా ఉన్నాయి. 6 వచ్చి మళ్ళీ ఒక 1 hour ఫ్రెష్ అయ్యి మళ్ళీ షూట్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కొన్ని సీరియల్స్.
అందుకని నైట్ 9 కి ప్యాకప్ అయితే అమ్మాయి 9 కి ప్యాకప్ అయిపోయింది, ప్యాకప్ అని వీడియోస్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కదా, 6 మార్నింగ్ 6 o'clock జర్నీ స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడో లొకేషన్స్ అంత దూరం వెళ్ళి ట్రావెలింగ్ కు 1 hour, మేకప్ కు 1 hour, తర్వాత మేకప్ మీద మార్నింగ్ నుంచి ఆ లైట్స్ లో ఆ హీట్ లో ఉండాలి, అసలు ఎలా మేనేజ్ చేస్తారు, మళ్ళీ గ్లామర్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిస్ట్లు అందరు అదే ఫీల్ అవుతాము. మీరు ఓకే టైమింగ్ పెట్టుకోరు, కాకపోతే టైమింగ్ ఏంటిది, మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నాము, మాకైనా కొంచెం ఎనర్జీ ఉండాలి కదా చేయడానికి, ఫేస్ లో తెలిసిపోతుంది. మిగతా చేసే వాళ్ళందరికీ ఏంటిది, కనిపించదు వాళ్ళ ఫేస్, మేము నిద్ర లేకపోతే కనిపించేస్తుంది ఫేస్ లో. అలాగే మేము అనుకుంటాం, అబ్బా టైమింగ్ విషయమైనా కొంచెం చూసుకోవచ్చు కదా. ఎప్పుడైనా బాగా సీరియస్ అయ్యారా ఎవరిపైనైనా టైమింగ్స్ విషయంలోనే కానీ, ఒక షూటింగ్స్ లొకేషన్స్ లోనే కాదు, లైక్ ఎక్కడైనా బయట కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ విషయంలోనే కానీ, లేకపోతే టైమింగ్ విషయంలో అంటే కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి, కాకపోతే అంత బిగ్ డిఫరెన్స్ ఉండదు. ఒక 10 నిమిషాలు అమ్మా, ఒక 1/2 hour అమ్మా అని అలా వాళ్ళే రిక్వెస్ట్ చేసి చేపించేసుకుంటారు. డాడీ మాట ఎక్కువ వింటారా, మమ్మీ మాట ఎక్కువ వింటారా, ఇది చెప్పాల్సిందే. చెప్పాలంటే డాడీ మాటే, మమ్మీ మాట చాలా తక్కువ. మమ్మీ అంటే చిన్న చిన్న విషయాలకి కూడా మమ్మీ సజెస్ట్ చేస్తూ ఉంటుంది, నాకు తెలుసు కదా ఎందుకు మళ్ళీ చెప్తాను అంట. డాడీ ఏమో కొన్ని ఇంపార్టెంట్ వాటిలో చెప్తారు, ఓకే అంటారు. మమ్మీ మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఓకే, కానీ డాడీ మమ్మీ విషయంలో చెప్పాలంటే ఇద్దరు ఫ్రెండ్లీ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారు స్కూల్లో కానీ, అలా ఇద్దరు ఇంట్లో జోక్స్ చేసుకోవటం, అలా అలా హ్యాపీగా ఉంటాం మేము. ఓకే, నేను చెప్తున్నాను కదా అదే, చాలా తక్కువ మందికి ఇది దొరుకుతుంది అనమాట. చాలా ఫేస్ చేస్తున్నాం కదా, బయట చాలా చూస్తున్నాం, బట్ మీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ ఆ విషయానికి వస్తే. కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్లీ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొంతమంది పేరెంట్స్ ఫోటోస్ కూడా దిగద్దండి. అవును, దిగనివ్వరు, అది కొంతమంది ఉంది, కానీ మా దాంట్లో హ్యాపీ అది. ఓకే, కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. షూర్, ఓకేనా? మెరీనా అండ్ సీతాకాంత్, వీళ్ళిద్దరిలో ఎవరంటే బాగా ఇష్టం, ఎవరితో కంఫర్ట్ గా ఉండేది, ఇది చెప్పాల్సిందే. ఇది చెప్తే మెరీనా ఫ్యాన్స్ తిట్టుకుంటారు, లేకపోతే సీతాకాంత్ ఫ్యాన్స్ తిట్టుకుంటారు, కానీ చెప్పాల్సింది. మీకంటే ఒక ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఫ్రీగా అంటే ఫ్రెండ్లీగా అంటే మా వదినే మెరీనా. మెరీనా కొంచెం అమెరికా నుంచి వచ్చింది కదా, ఫ్రీగా ఫ్రెండ్లీగా కొంచెం బబ్లీగా. ఓకే, ఇప్పుడు కలుస్తున్నారా మెరీనా గారు ఎప్పుడైనా సీరియల్ అయిపోయిన తర్వాత? మొన్న పరివార్లిక్స్ కూడా కలిసాము. ఓకే, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆఫ్టర్ చాలా లాంగ్ టైమ్ ఉంటా మీకు ఐ థింక్ సో. ఓకే, మహేష్ బాబు ఆర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరిలో ఎవరి పక్కన యాక్ట్ చేయడం మీకు ఇష్టం, 1% చూస్. ఎందుకు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే. ఓకే, ఏజ్ తక్కువ వాళ్ళని అడుగుతారు, వీళ్ళిద్దరు చెప్పవచ్చు. ఓకే, ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు ఓకే, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని ఎవరు అంటే, మీరు అంత స్పెషల్ గా అడిగారంటే ఎవరో ఒక హీరో అంటే, ఇప్పుడు వచ్చే హీరోస్ అందరికి కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళతో చేయాలి అంటే కొంచెం ఏజ్ తక్కువ ఉంటేనే కదా చేయగలిగాం. ఓకే, అంటే కొత్త హీరోస్ తో మీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చేయడానికి? కొత్త హీరోస్తో తప్పకుండా, ఎందుకంటే ఇండస్ట్రీ అనేది పాత వాళ్ళే ఉండాలని లేదు కదా, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు. హీరోయిన్స్ ఎలా అయితే మారుతున్నారో హీరోస్ కూడా మారాలి కదా. మా టీవీ, ఈటీవీ, ఈ రెండు సీరియల్స్లో ఒకేసారి సీరియల్ ఆఫ్ ఛానల్స్లో ఒకేసారి సీరియల్ ఆఫర్ వచ్చింది, మీకు అర్థం కావట్లేదు, ఏ సీరియల్కి ప్రియారిటీ ఇస్తే అంటే ఏ ఛానల్కి ప్రియారిటీ ఇస్తారు? ఛానల్ కన్నా ముందు స్టోరీ ఇంపార్టెంట్ కదా, స్టోరీ చూసుకొని దాన్ని బట్టి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే అగ్నిసాక్షి చేస్తున్నాను, ఈటీవీలో శిఖరం చేశాను, మా టీవీలో నేను ఎప్పుడు రాధమధు అమ్మమ్మ.com కూడా చేశాను, మా టీవీలో ఈటీవీలో కూడా భార్యమని చేశాను నేను, అలా రెండు ఈక్వలే, కాకపోతే స్టోరీ ప్రకారం డెసిషన్ తీసుకుంటా. 45 సీరియల్స్ కదా చేసింది, అసలు మామూలు జర్నీ కాదు, డిగ్రీ చదివే ఐ మీన్ ఇప్పుడు రీసెంట్ గా కంప్లీట్ అయింది, ఇంత చిన్న ఏజ్ లో 45 సీరియల్స్ వేయడం అసలు ఇది మామూలు వండర్ కాదు, అసలు షాకింగ్. అసలు ఎక్కడ మెచ్చుకోవాలి అంటే, ఇన్ని సీరియల్స్ వేసి మూవీలో లైక్ ఇండస్ట్రీలో ఇంత పేరుండి, లైక్ టక్కున దుర్గా అనగానే మా ఇంట్లో అమ్మాయి, అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకునే అంత ఉన్న మీకు
లైక్ ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించడం, ఇట్లా స్టిల్స్ కొట్టడం అలాంటి, మామూలుగా మన భాషలో మాట్లాడుకోవాలంటే స్టైల్స్ కొట్టడం అలాంటివి ఎప్పుడూ నేను చూడలేదు అసలు. నిజంగా మీరే కాదు, ఆడియన్స్ కూడా చూడలేదు. సీరియల్ లో అయినా అలాంటి క్యారెక్టర్ వస్తే వాళ్ళు అబ్బా చాలా బాగా చేశారు, మీరు అసలు మీలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు అంటారు. ఓకే అది క్యారెక్టర్ కదా, ఇంకా క్యారెక్టర్ తప్పదు చేయడం అంటే వాళ్ళు ఓకే బాగుంది. హై స్కూల్ సీరియల్ కి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది, ఆ సీరియల్ ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. హై స్కూల్ నెగిటివ్ క్యారెక్టర్ చాలా గుర్తుంది అది. ఓకే మీకు లైఫ్ ఇచ్చిన సీరియల్ ఇది, ఒక ఓకే చాలా సీరియల్స్ చేశారు బట్ ఒక సీరియల్ నుంచి పర్టికులర్గా దుర్గా లేకపోతే ఈ క్యారెక్టర్ పేరు, మన పేరును కూడా మర్చిపోయి ఆ సీరియల్లో ఉన్న పేరుతో మనల్ని పిలవడం మొదలు పెడుతూ ఉంటారు జనాలు. సో అలా ఏ సీరియల్ మీకు? సీరియల్ అంటే టైం చేంజ్ అవుతూ ఉండేసరికి ఇప్పుడు ఎలా అంటే ఆడియన్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలంటే చేంజ్, ప్రతి ఒక్క రోల్కి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్క సీరియల్కి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కానీ అలా వచ్చిన సీరియల్స్ నాకు గుర్తున్నంత వరకు అయితే 4-5 సీరియల్సే ఉన్నాయి, ఒక్కటని చెప్పలేను. హై స్కూల్, శిఖరం, అగ్నిసాక్షి. అలా అప్పట్లో నాకు తెలిసి శిఖరం హై స్కూల్ తర్వాత, శిఖరం తర్వాత హై స్కూల్ తెలీదు, బట్ ఏదో సీరియల్ మొత్తం తెలుగు అమ్మాయిలా చేశారు శిఖరం. దాని నుంచి కూడా బాగా మీకు రెస్పాన్స్. హై స్కూల్, శిఖరం, అమెరికా అమ్మాయి, అగ్నిసాక్షి, ఈ 4 కొంచెం నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే ఈ 4 కొంచెం అలా ఉన్నాయి. మీ ఫస్ట్ ప్రియారిటీ సీరియల్ ఆర్ సినిమా? ఫస్ట్ ప్రియారిటీ ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు. సీరియల్ సినిమా అంటే రెండు చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే అంటే ఎవరు ఎవరైతే క్రూ ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే సీరియల్స్ చేశాను కాబట్టి ఇప్పుడు మూవీస్ ఆగాను కాబట్టి ఇప్పుడు ఏదైతే వచ్చే మూవీ ఉంటుందో దాని మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే సో మొత్తానికి సినిమాల వైపు అడుగులు వేద్దాం అనుకుంటున్నారు మెల్లిమెల్లిగా. సీరియల్స్ ఆపును, సీరియల్స్ చేస్తూనే సినిమాల వైపు మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే యాజ్ ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు కదా మీరు సినిమాలో, దాని తర్వాత పెద్ద సినిమాల్లో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే ఒప్పుకుంటారా చేయడానికి? క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే తప్పకుండా ఒప్పుకుంటాను, కానీ స్టోరీ నచ్చాలి కదా. ఓకే డాడీ ఒపీనియన్ అయినా ఇప్పటికీ ప్రెసెంట్ ఈ అగ్నిసాక్షి వరకు కూడా డాడీ ఒపీనియన్ అన్ని లైక్ స్టోరీస్ విషయంలో? అదే కొన్ని కొన్ని డాడీ అంటే ఇంట్లో డిస్కస్ చేస్తాం కదా, సో మాకు హ్యాపీ అయితేనే డాడీ యాక్సెప్ట్ చేస్తారు ముందు. ఓకే మమ్మల్ని అడుగుతారు నీకు ఓకేనా ఇది అని అడిగితే ఓకే అని చెప్తేనే కదా వాళ్ళు, లేకపోతే నాకు వద్దు ఇది ఈ టైప్ ఆఫ్ ది వద్దు చేయలేను అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఫోర్స్ చేయరు. నాకు తెలిసి మీ డాడీకి అండ్ మమ్మీకి వాళ్ళ వర్క్స్ కంటే మీ వర్క్స్ చాలా ఎక్కువ కదా. మీ ఒక్కళ్ళే కదా చూసుకోవాలి, అక్క చూసుకోవాలి, తమ్ముడు అంటున్నారు, తను ఆర్టిస్ట్ గా ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు. సో మీ డేట్స్, మీ కాస్ట్యూమ్, మీ లొకేషన్స్ అండ్ మీరు తీసుకునే స్టోరీస్ కానీ ప్రతిదీ వాళ్ళకి టెన్షన్ అయ్యే పాపం. ఓకే మీ ఫేవరెట్ హీరోయిన్ సమంత ఆర్ అనుష్క? సమంత. సమంత. ఓకే ఎందుకు మీ వదిన సామ్ రోల్ చేసిందనా అమెరికా అలానేనా? అలా కాదు అంటే ఇద్దరు బాగా చేస్తారు, కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో బాహుబలిది అనుష్క బాహుబలి, అది ఒక పేరు తీసుకొచ్చింది. కానీ సమంత ఏంటంటే సమంత చేసే యాక్టింగ్ తను ఒక బబ్లీ రోల్ లాగా చేసి తొందరగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అలా అనుష్క ఇప్పుడు దాకా చేసినవి కొన్ని బబ్లీ రోల్స్ ఉన్నాయి, కొన్ని ఎలా అంటే కొంచెం డిగ్నిఫైడ్ రోల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే బబ్లీ క్యారెక్టర్స్ చేస్తే తొందరగా కనెక్ట్ అవుతారు. ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు కదా మీకు, ఈవెంట్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు సీరియల్ ఈవెంట్స్, అవార్డ్స్ ఫంక్షన్స్ అని. సో అలా అలా వెళ్ళినప్పుడు ఎవరు వస్తారు, మమ్మీ అయినా మీతో పాటు డాడీయా? ఎవరో ఒకరు వస్తారు అంటే టైం చూసుకొని మమ్మీ కానీ డాడీ కానీ ఎవరైనా వస్తారు. ఓకే ఆ ఈవెంట్స్ లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, మీ సీరియల్ ఆర్టిస్ట్లు అంతా ఒక దగ్గర ఉండి మీరు నైట్ అవుట్స్ కూడా గేమ్స్ ఆడుతూ ఉండాలి, అప్పుడు కూడా మీకు నిద్ర ఉండదు అట్లీస్ట్ టీవీలో చూసి మాకు మాత్రం ఎంజాయ్ అయ్యేది, బట్ మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈవెంట్ జరుగుతుందంటే ఆ ఈవెంట్ కి డాన్స్ ప్రిపరేషన్ కానీ కాస్ట్యూమ్ ప్రిపరేషన్ కానీ చాలా ఉంటాయి. ఒక రోజు ఈవెంట్ చేస్తే దానికి ఒక 1-2 weeks ముందు నుంచే డ్యాన్స్ ఇదంతా చేయాలి, అప్పటికి ఆ స్ట్రెస్ మీద ఉంటాం కదా పెయిన్స్తో. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఆడియన్స్ అందరూ కనిపిస్తే అంత నిండుగా చాలా హ్యాపీ వచ్చేస్తుంది మాకు కూడా, ఓకే మనం కష్టపడిన దానికి ఉంది అని. కాకపోతే ఆడియన్స్ లేకుండా మనం మనమే గేమ్స్ ఆడి ఇప్పుడు ఎలా అంటే
ఫెస్టివల్స్ దానికి స్పెషల్ ఎపిసోడ్స్ వస్తాయి కదా, ఆడియన్స్ లేకుండా చేస్తే అబ్బా మనం ఆడు, కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. ఆర్టిస్ట్లే ఎవరు ఆడరు కదా అలా విడిగా. సో కబడ్డీ ఇలాంటివి పెడితే మేము కూడా విడిగా గేమ్స్ ఆడాం కదా తక్కువ, అందరు ఆర్టిస్ట్ తో ఆడాలనేసరికి హ్యాపీగా ఆడుకుంటాం. ఆ షూట్ చేస్తున్న ఫీల్ ఉండదు, ఆడుకుని వచ్చేయడమే కదా ఈవెంట్ కి వెళ్దాం అన్నట్టు ఉంటుంది. ఓకే, సీతాకాంత్ గారితో సీరియల్ చేశారు, మొత్తం ఎండ్ వరకు కూడా మీరు ఉన్నారు సీరియల్లో. సో తన బిహేవియర్ ఎలా ఉండేది, ఏంటి మీతో ఎలా ఉండేవాళ్ళు? సీతాకాంత్ గారు అన్న అని పిలుస్తా నేను. ఓకే, అందులో కూడా అన్ననే కదా. చాలా డిగ్నిఫైడ్ గా కూల్ గా ప్రతి ఏ డెసిషన్ తీసుకున్నా కూల్ డెసిషన్ తీసుకుంటారు, అది కరెక్ట్ అంటేనే తీసుకుంటారు. ఇంకా ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది నేను విన్నాను, ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ అని కూడా విన్నాను. సజెస్ట్ చేస్తూ ఉంటారా మీకు ఎప్పుడైనా సజెషన్స్ ఇవ్వడం, కానీ మీరు తీసుకుంటారా లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తను అడగడం, అంత క్లోజ్నెస్ ఉందా మీకు? తప్పకుండా, ఒక ఆర్టిస్ట్ కో ఆర్టిస్ట్ అన్నప్పుడు అది ఉంటుంది కదా. యా, మీ ఇంట్లో కాస్ట్యూమ్ అవన్నీ మీరు సీరియల్కి ఐ మీన్ మార్నింగ్ రెడీగా వెళ్ళేటప్పుడు అన్నీ సర్దుకొని వెళ్ళాలి. సో మీతో పాటు మమ్మీ కూడా వెనక పరిగెడుతూ ఉండాలా ఇంట్లో? నేనేమి చెయ్యను కూడా, పాపం మమ్మీ మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసేసి ఫుడ్తో సహా మొత్తం పంపించేస్తారు నాకు. అంటే లొకేషన్ లో ఫుడ్ అంటే ఇంటి ఫుడ్ ఎక్కువ తింటారా? ఇంటి ఫుడ్ ఎక్కువ తింటారు. బాగా ఎప్పుడైనా కంట్రోల్ చేసుకున్నారా, ఇది తినాలనిపించినా ఇది ఇప్పుడు నేను తినకూడదే? అది నేను తినకూడదు అనేది ఏం లేదు, నేను అన్ని తింటాను, ప్రతి ఒక్కటి తింటాను నేను. మరి ఎలా ఇలా అసలు మమ్మీ వాళ్ళు భయపడతారు అది తినొచ్చా అంటే, ఏముంది ట్రై చేద్దాం టేస్ట్ చూద్దాం అని తింటాను. అలా కాకుండా ఒళ్ళు వచ్చేస్తుంది, పింపుల్స్ వచ్చేస్తాయి, ఇవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఫుడ్ వల్ల. ఏమి నాకు లేదు అలా ఏం లేదు, అన్ని కాకపోతే నేను తింటే లా వస్తాను, కానీ అందరు ఏం ఫీల్ అవుతారు, మీరు చాలా సన్నగా ఉన్నారు అని ఫీల్ అవుతారు. లేదు, కెమెరాకి ఇలా ఉంటేనే కొంచెం కరెక్ట్ గా కనిపిస్తారు, కొంచెం లా ఉన్నా లావు కనిపించేస్తారు. ఓకే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎవరైనా కానీ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు? కొత్తగా ఇండస్ట్రీకి వస్తే ఫస్ట్ హెడ్ వెయిట్ రాకూడదు, మెయిన్ థింగ్ అది, హెడ్ వెయిట్ రాకూడదు. ఇంకా మనం కూడా ఒక మనిషే కదా, మనిషిని మనిషి ఇప్పుడు నార్మల్గా ఆ స్టేజ్లో లేకుండా నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటారు, లేకపోతే ఒక కొత్త ఫ్రెండ్స్ కానీ ఒక కొత్త రిలేటివ్స్ కానీ పరిచయం అయితే ఎలా ఉంటారు అలా ఉండండి చాలు. ఇంకా వాళ్ళు ఏమీ కోరుకోరు ఆడియన్స్ పాపం. ఒక సెల్ఫీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడియన్స్, ఒక సెల్ఫీ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. నిజంగా మనం అనుకుంటాం కానీ ఆర్టిస్టులు అంత హెడ్ వెయిట్ వస్తే ఒక సెల్ఫీ అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎంతలా ఆదరిస్తారో పడతారు వాళ్ళు, అంతకంటే ఎక్కువగా ఇంకా స్టార్ట్ చేస్తారు ట్రోలింగ్స్ వాళ్ళ మీద. ట్రోలింగ్స్ కన్నా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మనం చూసింది ఇది కాదు కదా విలన్ స్క్రీన్ మీద అనే ఒక చిన్న బాధ ఖచ్చితంగా ఉంటుంది. నేను నిజంగా అనుకుంటాం అది చిన్న సెల్ఫీయే కదా వద్దులే అనుకుంటాం, కానీ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ సెల్ఫీ అనేది. నేను ఫస్ట్ ఇదే మీరు చిన్నప్పుడు చూసాను కదా తన్ని, ఓకే ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తుందో, అసలు ఎలా ఇంటర్వ్యూ ఇస్తుంది, ఎలా ట్రీట్ చేస్తున్నాను అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు అనిపిస్తున్నారు. నేను ఆ రోజు సెట్ లో మిమ్మల్ని ఏమేమి అడిగాను, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. నేను ఇందాక మీ మదర్ తో మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్తున్నాను, అస్సలు హెడ్ వెయిట్ అనేది లేదు. నాకు తెలిసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు మిమ్మల్ని ఈజీగా, ఇదైతే ట్రూ. యా, థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చారు. సీరియల్స్ అండ్ స్కూల్ సారీ కాలేజ్ బిజీ షెడ్యూల్ దొరికిన పాపం సండే కూడా వదలలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. మీ మూవీ ఏదైతే రన్నింగ్ లో ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, మీ అగ్ని సాక్షి ఇంకా చాలా సీరియల్స్ అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఈ ఇంటర్వ్యూ నా ఫ్యాన్ పేజ్కి చాలా ఇస్తుంది, వాళ్ళు కూడా అడుగుతున్నారు లైవ్కి కానీ ఇంటర్వ్యూ కానీ చేయండి అని. తప్పకుండా వాళ్ళు ఇన్ని ఫ్యాన్ పేజెస్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, హాయ్ అండి, నేను మీ దుర్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SBTS.